నమస్కారం. నిన్నటి నుంచి మనసులో ఒకటే వేదన, ఒకటే బాధ. ఇప్పుడు కూడా నేను మాట్లాడకపోతే నాకు నా బతికెందుక, నా మీద నాకు చిరాకు. నిన్న గౌరవ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు నాకు ఇష్టడు, దైవ సమానులైన పవన్ కళ్యాణ్ గారి గురించి చాలా అభ్యంతరకరమైన మాటలు మాట్లాడారు. సార్, మీరు పెద్ద హోదాలో ఉన్నారు, భగవంతుడు మీకు చాలా అద్భుతమైన పొజిషన్ ఇచ్చాడు, కానీ పవన్ కళ్యాణ్ గారి వ్యక్తిత్వం గురించి నేను చెప్తా. నాకు తెలిసిన పవన్ కళ్యాణ్ గారు దశాబ్దాల పాటు ఆయనతో తిరుగుతున్నాను, తిరిగినాడుగా చెప్తున్నాను. చాలా నిజాయితీపరుడు, నీతివంతుడు, ఎవరి కష్టాల్లో ఉన్నా ఆ కష్టం నాదేని ముందుకెళ్ళే వ్యక్తి, బోడా మనిషి. ఆయన వ్యక్తిగత జీవితం గురించి మీరు మాట్లాడుతున్నారు. జీవితంలో కొందరు కొన్ని చేదు సంఘటనలు జరుగుతాయి, అది కూడా ఆయన ప్రమేయం లేకుండా జరిగింది అని నేను భావిస్తున్నాను. ఊరికూరికే అది ఒక్కటే రీజన్, ఇంకోటి ఏమీ లేదు కదా. ఆయన జీవితంలో మీరు ఎత్తా చూసుకునేది ఒక్కటే, ఆయనకు సంబంధం లేని రీజన్ గురించి మాట్లాడుతూ పదే పదే మాట్లాడటం చాలా బాధపడుతూ చెప్తున్నాను. మీకు విన్నవిస్తున్నాను, పవన్ కళ్యాణ్ సమాజానికి ఉపయోగపడే మనిషి, పవన్ కళ్యాణ్ దేశం కోసం బతుకుతున్న మనిషి. ఈరోజు స్వార్థంతో కానీ ఒక దగ్గర స్వభావం కోసం కానీ ఎప్పుడు ఆయన మాట్లాడటం కానీ ఆయన మాటల్లో కానీ ఆయన చేతల్లో కానీ చూడలేను. హాయిగా షూటింగ్ చేసుకొని సూపర్ స్టార్ హోదాను అనుభవిస్తూ హాయిగా బతకండి సార్ అని చెప్పేవాడు నేను. ఎందుకు, తర్వాత చచ్చిపోతాం కదా, వెయ్యడి పొందుతామా? మనం చచ్చిపోయినా కూడా జనం అని గుర్తుపెట్టుకోవాలి, మనం జనానికి అని చేయాలి అని సంకల్పం ఇప్పుడు అనేవాళ్ళు. నేను ఎందుకు ఇట్లా మాట్లాడుతున్నాడు అనుకునేవాడిని, కానీ ఆయన అనుకున్నది, ఆయన ఆలోచన అన్నింటినీ నీతిగా నిజాయితీగా అడుగడుగు పేర్చుకుంటూ భరిస్తూ సహిస్తూ తల వంచుకొని ఆయన ఉన్నాయన్నీ పక్కన పెట్టి